హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏరోప్లేన్లో జర్నీ చేయాలి అని అనుకుంటారు. కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం రాదు. అదృష్టవశాత్తు అవకాశం వచ్చిన వారు ఏరోప్లేన్లో ప్రయాణమే కదా హాయిగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మీరు పొరబడట్టే. ఏరోప్లేన్లో ప్రయాణించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే అది మీ ప్రాణాల మీదకి వస్తుంది. మరి ఎయిర్పోర్ట్ జర్నీ చేసే ముందు మీరు ఎప్పుడు చేయకూడని కొన్ని పనుల గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లైట్లో వాష్రూమ్ కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే చెప్పులు లేకుండా ఉట్టికాలతో వెళ్ళకూడదు. ఒకవేళ ఉట్టికాలతో కనుక మీరు ఫ్లైట్లో నడుచుకుంటూ వెళ్తే మీకు కళ్ళు తిరగడం, వామిటింగ్సే కాదు ఇంకా అనేక రకాల సమస్యలు రావచ్చు. ఫ్లైట్లో కాలికి చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక సమస్యలు రావచ్చు. ప్లేన్లో ఉట్టికాలతో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మరియు ఫ్లైట్లో గాజు ముక్కలు ఏమన్నా కాలికి గుచ్చుకుంటే ట్రీట్మెంట్ చేయాలంటే ఫ్లైట్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ కొంచెం కష్టతరమైన విషయమే. అందుకే ఫ్లైట్లో ఉట్టికాలతో నడవకూడదు. నెంబర్ 2, ఫ్లైట్లో మధ్య మధ్యలో డ్రింక్ ఇస్తూ ఉంటారు. ఆ డ్రింక్లో ఐస్ ఎక్కువ వేసుకోకూడదు. మీరు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు డ్రింక్లో ఐస్ వేస్తే ఎప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు అది మీకు హాని చేయొచ్చు. 2004లో ఈపీఏ యొక్క స్టడీ ప్రకారం ఏరోప్లేన్ లో ఐస్ ముక్కల కోసం ట్యాప్ వాటర్ ని ఉపయోగిస్తారట. ఆ నీళ్లు మీ యొక్క ఆరోగ్యానికి హానికరంగా ఉండొచ్చు. నెంబర్ 3, మీరు ఏరోప్లేన్ లో దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మీకు నరాల సమస్య రావచ్చు. అంటే కాళ్ళు ఎక్కువగా తిమ్మర్లు పట్టడం లేదా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే సీట్ లో కంటిన్యూగా కూర్చోవద్దు, అప్పుడప్పుడు లెగిసి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కానీ చెప్పులు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఫ్లైట్ లో ప్రయాణించేటప్పుడు చాలా లైట్ వెయిట్ ఉండే క్లోత్స్ ధరించాలి, దానివల్ల మీరు కొంచెం ఫ్రీగా ఉంటారు. నెంబర్ 4, మీ యొక్క సీట్ పైన ఉండే ఎయిర్ వెంట్ ని ఎప్పుడు ఆఫ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఏరోప్లేన్ లో ప్రయాణిస్తున్నట్లయితే మీ యొక్క సీట్ పైన ఎయిర్ వెంట్స్ అనేవి ఉంటాయి, వాటి నుండి గాలి అనేది లోపలికి వస్తుంది. కొంతమందికి అవి అలా రావడం వల్ల డిస్టర్బెన్స్ రావచ్చు. అలా డిస్టర్బెన్స్ అయినప్పుడు వారు దాన్ని ఆపేస్తారు. కానీ ఇప్పటి నుంచి తెలియకుండా కూడా అలా చేయొద్దు. ఆ ఎయిర్ వెంట్స్ అనేవి గాలిలో ఉండే బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తాయి, దానివల్ల మీరు సురక్షితంగా ఉంటారు. నెంబర్ 5, ఒకవేళ మీరు ఏరోప్లేన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఫుడ్ ని ఒక ట్రే టేబుల్ లో పెట్టిస్తారు. మీరు తింటున్న ఫుడ్ మీకు ఇచ్చిన ట్రేలో కనుక పడితే దాన్ని మళ్ళీ తీసుకొని తినొద్దు. అలా తీసుకొని తినడం వల్ల మీ పరువే కాదు, మీ యొక్క ఆరోగ్యానికి కూడా హానికరం. ఏరోప్లేన్ లో మీకు ఇచ్చే ట్రే రోజులో ఒక్కసారి క్లీన్ చేస్తారు, ఒక్కోసారి ఆ ట్రే మీద కాళ్ళు కూడా పెడతారు. అప్పుడప్పుడు చిన్నపిల్లల యొక్క డైపర్లు చేంజ్ చేయడానికి కూడా ఆ ట్రేలో ఉపయోగిస్తారు. అటువంటి ట్రేలో పడిన ఆహారాన్ని తినడం వల్ల మీకు అనేక అనారోగ్యాలు రావచ్చు. అందుకే మీరు ఎప్పుడు ట్రేలో పడిన ఆహారాన్ని తినొద్దు. నెంబర్ 6, ఏరోప్లేన్ లో బ్లాంకెట్స్ ని ఉపయోగించొద్దు. ప్లేన్ లో దూర ప్రాంతాలు ప్రయాణించాలంటే ఎక్కువగా ఉపయోగించేది బ్లాంకెట్స్, కానీ ఏరోప్లేన్ లో బ్లాంకెట్స్ అనేవి నీట్ గా ఉండవు. బ్లాంకెట్స్ అనేవి ఏరోప్లేన్ జర్నీలో కంటిన్యూగా వాడుతూనే ఉంటారు, వాటిని సరిగ్గా ఉతకరు. మరి అలాంటి బ్లాంకెట్ ని రకరకాల మనుషులు ఉపయోగిస్తారు. కొంతమంది వాటితో తమ యొక్క కాళ్ళని క్లీన్ చేసుకుంటారు, కొంతమంది అందులోనే ఆవలిస్తారు, కొంతమంది దాంతో ముక్కు తుడుచుకుంటారు, ఇంకా ఎన్నో చేస్తారు. మరియు ఆ బ్లాంకెట్స్ వల్ల ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి రోగాలు రావడంలో సహకరిస్తాయి. దానివల్ల వీలైనంత వాటికి ఆ బ్లాంకెట్స్ కి దూరంగా ఉండండి. చూసారు కదా, ప్లేన్ లో ప్రయాణించేటప్పుడు మీరు చేయకూడని కొన్ని పనుల గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.